हाई फ्रेंड्स, चाला मंदी के एसबीआई योनो लॉगिन प्रॉब्लम चाला एक्कुवैते वस्तुंदी। कोंतमंदिकी टेक्निकल एरर अयिते वस्तुंदी, कोंतमंदिकी ओटीपीस अयिते राकुंडा उंटुंदी, अलागे कोंतमंदिकी ई साइन इन लो कूडा अयिते प्रॉब्लम अनेदी वस्तुंदी। मनकेमंटे पासवर्ड फॉरगेट यूजर ऐडी कूडा अयिते वस्तुंटुंदी, इनकरेक्टेड अनेसे वस्तुंटुंदी कदा। सो अवन्नी अयिते मनं अयिते एला अयिते करेक्ट अयिते चेसुकोवच्चु, इवन्नीटिकी ओके ओक सोल्यूशन अयिते उंदी। मनं चाला ईजीगा अयिते मनं अयिते ई प्रॉब्लम अनेदी मनं सॉल्व अयिते चेसुकोवच्चु। दानिकोसम मनं चाला सिंपुल गा मनकेमंटे సో మన దగ్గర ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది। సో ఆ ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ అయితే నా ఎస్బీఐ యోనో అకౌంట్ అనేది వర్క్ అయితే చేయట్లేదు, ఇలా అయితే ప్రాబ్లం ఉందంటే వాళ్ళే అయితే మీకు అయితే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ అయితే చేస్తారు। సో కాకపోతే వాళ్ళ దగ్గర కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్టాఫ్ కనుక లేకపోయినట్టుకుంటే అయితే మీరే అయితే ప్రాబ్లం అనేది వాళ్ళైతే కొన్ని రీజన్స్ అయితే చెప్పేస్తారు, ఇలా అయితే చేసేయండి అలా చేసేయండి అని మీకు అయితే చెప్పేస్తారు। కానీ 80% ఎస్బీఐ యోనో ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ అయితే అవుతుంది। సో డెఫినెట్లీ మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి అయితే వెళ్ళండి। సో అక్కడైతే మీ ప్రాబ్లం అనేది ఈజీ అంటే ఈజీగా సాల్వ్ అయితే అవుతుంది। చాలామందికి ఏమంటే ఓటీపీ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటుంది, మనకేమంటే అన్ని సైన్ అప్ చేసిన తర్వాత ఓటీపీఎస్ అయితే రాకుండా ఉంటుంది। అలాగే కొంతమందికి ఏమంటే అలాగే చాలామందికి ఓటీపీ రాకుండా ఉండడానికి చాలా మెయిన్ ప్రాబ్లం ఏమంటే వాళ్ళైతే ఆ ఫోన్ ఆ సిమ్ కార్డ్ అనేది వాళ్ళ ఫోన్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది। సో మరి ఏ ఫోన్లో అయితే ఎస్బీఐ యోనో అనేది యూజ్ అయితే చేస్తున్నామో ఆ ఫోన్లో అయితే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ సిమ్ అనేది మన ఫోన్లో అయితే ఇన్స్టాల్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది। అలాగే ఇప్పుడున్న ప్రజెంట్లో మనకేమంటే ఆ సిమ్కి రీఛార్జ్ కూడా అయితే ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే అందుకు ఓటీపీ రావాలన్నా కూడా అయితే మనకేమంటే ఇన్కమింగ్ రీఛార్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది, మినిమం రీఛార్జ్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది మనకి సిమ్ కార్డ్కి అయితే ఫ్రెండ్స్. సో ఇది ఒకటి కూడా అయితే మనమైతే మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఓటీపీ రాలేదు అనుకుంటున్నాం కానీ ఆ సిమ్ కార్డ్కి రీఛార్జ్ ఉందా లేదా అనేది ఒకసారి అయితే చూడండి। రీఛార్జ్ ఉండి కూడా అయితే రాకపోయినట్టుకుంటే డెఫినెట్లీ నేను చెప్పినట్టుగా మీ నియర్లీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి అయితే వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చాలామందికి ఏమంటే టెక్నికల్ ఇష్యూస్ అనేది వస్తుంటుంది, చాలా ఎక్కువగా మనకి ఏమంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి లాగిన్ అయితే కాకుండా ఉంటుంది। సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం, సో మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి। అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకొకసారి మీ ఫోన్ అనేది రీస్టార్ట్ చేసిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ మనం ఏమంటే ప్లేస్టోర్ నుంచి ఎస్బీఐ యోనో అనేది ఇన్స్టాల్ అయితే చేయండి। ఎస్బీఐ యోనో కనుక వర్క్ చేయకపోయినట్టుకుంటే ఎస్బీఐ యోనో లైట్ అనే యాప్ కూడా ఉంటుంది, సో ఎస్బీఐ యోనో లైట్ అయినా కూడా అయితే ఇంకొకసారి ఇన్స్టాల్ అయితే చేయండి, చేసి ట్రై అయితే చేయండి। సో డెఫినెట్లీ మీ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయితే అవుతుంది। సో మీకు ఇంకా కనుక ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదనుకోండి, సో మీరైతే కామెంట్ అయితే చేయండి నాకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఎస్బీఐ యోనోలో ప్రాబ్లం వస్తుంది అని డెఫినెట్లీ కామెంట్ చేయండి। నేను 100% దానికి రిలేటెడ్గా వీడియో అయితే చేస్తాను, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేలాగా మీకు అయితే సజెషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి, నేను 100% రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను। ఇప్పటికీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదనుకోండి ఒకసారి విజిట్ అయితే చేయండి, విజిట్ చేసిన తర్వాత కూడా మీ అయితే ప్రాబ్లం కాలేదని అనుకోండి ఒకసారి ఎస్బీఐ యోనో కూడా అయితే కాల్ అయితే చేయండి। ఎస్బీఐ యోనో కాల్ చేసిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి, సో వాళ్ళైతే మీకైతే సజెషన్ అయితే చేయడానికి సజెషన్ చేస్తారు, సో దాని ప్రకారంగా అయితే మీరైతే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్. సో థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్.